వెల్కమ్ టు సత్య న్యూస్. ప్రజా నాయకుల రాజకీయ జీవితాలను ప్రజలకు తెలియజేసే లీడర్ల తరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సత్య న్యూస్ ఛానల్ స్టూడియోలో ఉన్న వ్యక్తి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజా జీవితంలో అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది విద్యార్థులకు దేశం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దే విద్యా సంస్థను నెలకొల్పి వాటి ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు తన వంతుగా సహకారాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న యువ నాయకుడు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నుండి భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజాభిమానంతో టీడీపీ రాష్ట్ర నాయకుడిగా, ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థాయికి ఎదిగిన బీసీ నాయకుడు మాదగూరి శ్రీనివాస్ గౌడ్. ఈ రోజు లీడర్ అంతరంగంలో వారి మనోభావాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు సత్య న్యూస్ సార్. లీడర్ అంతరంగ కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మరి విద్యార్థి దశ నుండి నేటి నియోజకవర్గ స్థాయి వరకు ఎదిగిన మీ రాజకీయ జీవితం గురించి చెప్పండి. నేను స్టూడెంట్ లైఫ్ నుంచే ఈ ఆర్గనైజేషన్స్లో పాల్గొంటూ ఉన్నాను. ముందుగా ఏబీవీపీ అంటే స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీవీపీలో పనిచేయడం జరిగింది. 1988లో అంటే నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనే జూనియర్ కాలేజీ ఎలక్షన్స్లో స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీగా, తర్వాత సెకండ్ ఇయర్లో జూనియర్ కాలేజీ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం కూడా జరిగింది. అప్పటి నుంచే మనం స్టూడెంట్ ప్రాబ్లమ్స్ మీద, వివిధ సమస్యల మీద మనం పోరాడుతూ, ఆనాడు మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి కూడా క్యాప్టేషన్ ఫీజులకుకి వ్యతిరేకంగా కూడా మేము అప్పటి నుంచి పోరాటం జరిగింది. అదేవిధంగా 1990లో కూడా మరి జమ్మూ కాశ్మీర్లోని లాల్ చౌక్లో కూడా నేషనల్ ఫ్లాగ్ ఎగరేయడం కోసం ఏబీవీపీ ప్రోగ్రాంలో జమ్మూ కాశ్మీర్ గురువై ఉద్దంపూర్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఆ విధంగా స్టూడెంట్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఏబీవీపీలో కూడా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ సెక్రటరీగా అట్లా పనిచేయడం జరిగింది. తర్వాత బీజేపీలోకి పనిచేస్తూ బీజేపీలో కూడా యూత్ వింగ్ జిల్లా జనరల్ సెక్రటరీగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తూ, మరి అదేవిధంగా బీజేపీలో నుంచి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. అంటే నేను తెలుగుదేశం పార్టీలోకి రావడానికి కూడా కారణం చెప్పాలి. ఎందుకంటే స్టూడెంట్ మనం ఉన్నప్పటి నుంచి ఆ నేషనల్ జాతీయ భావాలతోటి దాన్ని కంటిన్యూగా బీజేపీలో పనిచేయడం జరిగింది. అప్పుడు 1999లో బీజేపీ కాకినాడలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు అని చెప్పేసి తీర్మానం పెట్టి, ఆ తర్వాత బీజేపీ తెలంగాణ ఇష్యూలో అప్పుడు మౌనంగా ఉండే ఆ సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు టైగర్ నరేంద్ర అంటే ఏలే నరేంద్ర గారు ఆ రోజు బీజేపీ నుంచి వీడి తెలంగాణ సాధన సమితి అని పెట్టినప్పుడు మేము కూడా తెలంగాణ రావాలన్నటువంటి కాంక్షతోటి స్టూడెంట్ లైఫ్లో ఉండే ఆ విధంగా తెలంగాణ మీద మమకారంతో నరేంద్ర గారిని ఫాలో అవుతూ బీజేపీ నుంచి వీడి తెలంగాణ సాధన సమితిలో పనిచేయడం జరిగింది. ఆ టీఎస్ఎస్ కూడా నేను 2 సంవత్సరాలుగా యువజన విభాగానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాను. తర్వాత నరేంద్ర గారు టీఆర్ఎస్లో దాన్ని విలీనం చేసినప్పుడు అప్పుడు మేము ఈ యొక్క టీఆర్ఎస్ మీద నమ్మకం లేక అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేయడం జరిగింది. ఓకే సార్, మరి ఒక సామాజిక వెనుకబడిన కులానికి చెందిన మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఏ హోదాలో మీ బాధ్యతలు నిర్వహించారు? తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా మేము యాక్టివ్గా పనిచేస్తున్న సందర్భంలో కొద్ది రోజులకే నన్ను తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఈ నాయకత్వంలో. మరి బీసీల యొక్క సమస్యల పట్ల నేను ఈ జిల్లాలో సదస్సు కూడా పెట్టి బీసీలకు ఆ రోజు కూడా మరి యొక్క సరైన సముచిత స్థానం కల్పించాలని, బీసీలకు 100 సీట్లు ఇవ్వాలన్నట్టు ఒక డిమాండ్ తోటి మేము తెలుగుదేశం పార్టీకి తీసుకుపోవడం, తర్వాత వరంగల్లో జరిగినటువంటి పార్టీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 100 సీట్లు ఇస్తానని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత బీసీఎల్ తర్వాత తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. తెలుగు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న సందర్భంలోనే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తెలుగుదేశం పార్టీ పెట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటింది, మరి సీనియర్ నాయకులు అయినారు అందరూ కూడా, కాబట్టి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నట్టు ఒక ఉద్దేశంతో మరి అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం ఒక 16 మందిని రాష్ట్ర కమిటీ మెయిన్ కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో నేను కూడా తెలుగు యువత నుంచి ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే దాదాపు 8 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కూడా ఎంపిక కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర కమిటీలో పనిచేస్తూ ఉన్నాను. ఓకే సార్, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక
ముఖ్యమైన నేతలందరూ చాలా వరకు టీడీపీ నుండి వేరే పార్టీలోకి వెళ్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ పరిస్థితి? అదే, తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు అందరూ వెళ్తున్న మాట వాస్తవమే. దానికి అన్నిటి కూడా ముఖ్యంగా ఏదైతే పార్టీలో అన్నీ అనుభవించినటువంటి నాయకులే ఈరోజు వెళ్తూ ఉన్నారు. కానీ క్యాడర్ మాత్రం అంతా కూడా అట్లనే ఉన్నది. మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఇండస్ట్రీ లాంటిది, పరిశ్రమ, నాయకులను తయారు చేసి ఇస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళంతా వెళ్ళినప్పటికి కూడా మళ్ళీ కొత్తగా నాయకత్వం ఆటోమేటిక్గా తయారవుతుంది. ఏదైతే నదిలో పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు వస్తుందో అట్లా ఈ యొక్క ప్రవాహం లాంటిది పార్టీ కూడా. ఆ విధంగా కొత్త నాయకత్వం అనేది పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తయారవుతూనే ఉంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నల్గొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళామనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో 1985లో ఎన్టీ రామారావు గారు ఇక్కడ కూడా పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే కాకపోతే గత 3-4 ఎన్నికలలో నుంచి మిత్రపక్షాలకు, అంటే ఒక 2 సార్లు బీజేపీకి, ఒకసారి ఏమో సిపిఎంకు ఇవ్వడం వలన కొంత ఇబ్బంది ఉన్నది. తర్వాత కూడా కొందరు ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా పార్టీ వేయడంతో కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడా గ్రామాన తెలుగుదేశం పార్టీ క్యాడర్ పటిష్టంగా ఉంది. మేము కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడం కోసం రేపు త్వరలోనే రేపు పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమం చేపట్టి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన దృష్టి పెడతా ఉన్నాం. ఓకే సార్. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారే పార్టీ పైన సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే ఉన్న నేతలు కూడా ఇతర పార్టీలోకి వెళ్ళడం జరుగుతుందన్న టాక్ ఉంది. మరి దీనిపై మీ స్పందన ఏంటి? ఇది పూర్తిగా తప్పండి. చంద్రబాబు నాయుడు గారు శ్రద్ధ పెట్టకపోవడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. పార్టీ పైన బాగానే శ్రద్ధ పెడతా ఉన్నాడు. మొన్న కూడా రాష్ట్ర పార్టీ మీటింగ్ పెట్టి చాలా విషయాల్లో మాట్లాడడం జరిగింది మాతోటి. అయితే శ్రద్ధ పెట్టట్లేడు అనేది ఒక కేవలం అపోహ మాత్రమే. ఎవరైతే పార్టీ వీడి బయటికి వెళ్తూ ఉన్నారో నాయకులు, వాళ్ళు ఈరోజు ఆ యొక్క అభండం వేసి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏ పార్టీ అధ్యక్షుడైనా పార్టీ బలంగా ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి మాకు మాత్రం ఎప్పుడు కూడా ప్రతి నెల ఒకరోజు టైం ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా సమావేశాలు కూడా పెడతా ఉన్నారు. మాకు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ కూడా ఏవైతే నాయకులు, సీనియర్ నాయకులు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ కొత్త నాయకులను ప్రోత్సహిస్తూ ఉంది. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా మొత్తం యువకులకే అవకాశం ఇచ్చి తర్వాత పార్టీని తప్పకుండా బలోపేతం చేస్తాం. గత ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. మరి వచ్చే ఎన్నికల్లోనైనా దాన్ని అమలుపరిచే పరిస్థితుల్లో ఉందా తెలుగుదేశం పార్టీ? తప్పకుండా. తెలుగుదేశం పార్టీ అనేది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి ఈ మెయిన్గా బీసీలకు తప్పక 100 సీట్లు ఇవ్వాలనేటువంటి నిర్ణయం గతంలో కూడా పార్టీ తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు, ఇది పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, దీన్ని మీరే దీన్ని కాపాడుకోవాలి, దీన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకనే తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా రమణని నియమించడం జరిగింది పార్టీ అధ్యక్షుడు. కాబట్టి రమణ గారి నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు బాగానే జరుగుతూ ఉన్నాయి. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా బీసీలకు సముచితమైన స్థానం దొరుకుతూ ఉంది. అంటే ఇవి సీట్లు అనేది లాస్ట్ ఇయర్ కూడా పొత్తులు ఉన్నాయి కాబట్టి 100 సీట్లు అనేది సాధ్యం కాలేదు. ఈసారి కూడా మరి ఒకవేళ పొత్తులు అంటూ లేకుండా సొంతంగా పోటీ చేస్తే మాత్రం తప్పకుండా ఇవ్వడం సాధ్యమవుతుంది. ఓకే సార్. లీడర్ అంతరంగంలో మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు లీడర్ అంతరంగం. సార్ చెప్పండి, మరి ఉమా మాధవరెడ్డి లాంటి సీనియర్ నేతలు కూడా తెలుగుదేశం పార్టీని వీడి వేరే దాంట్లోకి వెళ్తున్నారు. వారనే కాదు, చాలామంది నాయకులు కూడా తెలుగుదేశం నుండి ఇతర పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పార్టీని కాపాడుకునేందుకు, పార్టీని అలాగే ఉంచడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఉమామాధవరెడ్డి గారు తో పాటు చాలామంది వెళ్ళమట వాస్తవమే. ముఖ్యంగా ఇవాళ కాదు, గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆటుపోట్లు అనేది ఆనాడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా నాదెండ్ల భాస్కర్రావు ఆయన నుంచి కూడా ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా జానారెడ్డి గారు కూడా ఈ పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తే. అయితే ముఖ్యంగా జానారెడ్డి పైన, తర్వాత ఉమారెడ్డి గారి పైన పార్టీకి ఏమాత్రం కూడా డోకా లేదు. ముఖ్యంగా ఇది క్యాడర్ బేస్ పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ముహూర్తం ఏదో కానీ ఇవాళ ఎన్ని ఆటుపోట్లు ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇవాళ క్యాడరు మొత్తం కూడా
ఏ ఏ గ్రామంలోకైనా ఇవాళ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉన్నారు. కాబట్టి నాయకులు పోయినప్పటికీ కూడా క్యాడర్ను పార్టీకి ఉన్నారు కాబట్టి ఈ పార్టీ ఏమికి ఇబ్బంది లేదు. ఆ ఉమామాధరెడ్డి లాంటి వాళ్ళ నాయకులు అందరూ కూడా ఇవాళ వలస వెళ్తూ ఉన్నారు. అంటే ఇవి మనకు మీకు తెలుసు, వలస అంటే బ్రతకడానికే పోతారు అందరు కూడా. కాబట్టి ఇందులో బతకడం కష్టంగా ఉన్నది కాబట్టి ఇవాళ నాయకులు అందరూ కూడా మరి అందులో భవిష్యత్తు కోసం బతకడం కానీ పోతూ ఉన్నారు తప్ప ఏ సిద్ధాంతాలని వీడి కూడా పోట్లేరు. మరి గతంలో చూసినట్లయితే మన జిల్లాలో పార్టీ నాయకులు ఏదన్నా వీడిరు అంటే దానికి ఒక అర్థము పర్థం ఉంటుండే. సపోజ్ మీకు తెలిసే ఉంటుంది ఈ జిల్లాలో ధర్మభిక్షం లాంటి వాళ్ళు, భీమరెడ్డి నరసింహారెడ్డి లాంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఇది. ఆనాడు భీమరెడ్డి నరసింహారెడ్డి గారు సామాజిక న్యాయం కోసం 1999లో సిపిఎం పార్టీ నుంచి వీడి సామాజిక న్యాయం కోసం ఇంకో పార్టీ పెట్టడం జరిగింది. అంటే ఒక సైద్ధాంతికంగా విభేదించి పార్టీ నుంచి వెళ్ళినటువంటి సందర్భాలు ఉండే గతంలో. కానీ ఈరోజు ఏమైంది, కేవలం పదవుల కోసం ఆశపడి పదవులు లేకపోతే బతకలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు పవర్ ఎక్కడ ఉంటే అటు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇందులో అన్నీ అనుభవించినారు. ఇప్పుడు గవర్నమెంటు కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్లో పోయినారు, అదేవిధంగా సుఖేందర్ రెడ్డి గారు అయితేంది, ఉమ్మాధవ్ రెడ్డి గారు అయితేమి తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించి తర్వాత కాంగ్రెస్లో పోవడం, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా ఉన్నారు, ఇప్పటి నాయకులు ఏ విధంగా ఉన్నది. అంటే ఈరోజు రాజకీయాలు కూడా మొత్తం వ్యాపారమయమైనాయి. ఈ కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇవాళ పార్టీలలోకి వచ్చి ఆ డబ్బులు పెట్టి రాజకీయాల్లో పోటీ చేయడం, మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం కోసం ఈ విధంగా వలసలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలు రేపు వచ్చే ఎన్నికలను వాళ్ళకు బుద్ధి చెప్తారు. మీరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికైన తర్వాత మీరు టీడీపీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ఏ కార్యక్రమాలు చేపట్టారు? నేను ఇన్ఛార్జిగా అయిన తర్వాత ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ వీడిన సందర్భంలో మేము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు సమస్యల పట్ల, ముఖ్యంగా రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి, అదేవిధంగా రుణమాఫీ మొత్తం కూడా ఎత్తేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము కలెక్టరేట్ ముందర రైతు దీక్ష ఒకరోజు కార్యక్రమం చేశాం. దానికి మరి జిల్లాల ఉన్నటువంటి నలుమూల నుంచి దాదాపు 10,000 మంది రైతులు పాల్గొని ఆ విధంగా కార్యక్రమాన్ని తీసుకోవడం, తర్వాత కూడా మరి పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చినా మేము ఇక్కడ అన్ని కార్యక్రమాలు కూడా సక్సెస్ఫుల్గా, అదేవిధంగా మొన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భం కూడా జిల్లాల అన్ని మండల కేంద్రాల్లో కూడా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఓకే సార్, మరి బీసీలో ఒక బలమైన వర్గానికి చెందిన మీరు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేద్దాం అనుకుంటున్నారు? తప్పకుండా పోటీ చేసేది ఖాయం. గత ఎన్నికల్లో కూడా నేను టికెట్ ఆశించడం జరిగింది, అయితే ఇక్కడ పొత్తుల కారణంగా మనకు టీడీపీకి ఇక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు కాబట్టి చేయలేదు. ఈసారి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున నల్లగొండలో పోటీ చేసేది ఖాయం. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో మరి 20 సంవత్సరాలుగా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా మార్పు అనేది కోరుకుంటూ ఉన్నారు. అందుకే నాకు కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు అందరూ కూడా మరి పోటీ చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి నేను కూడా సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, అందుకే మేము కూడా ఇక్కడ పోటీ చేసి తప్పకుండా తెలుగుదేశం పార్టీ మరి గతంలో అన్న ఎన్టీఆర్ గెలిచినటువంటి ఈ సీట్ని మళ్ళీ గెలుచుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మా సత్య న్యూస్ ఛానల్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు. చివరిగా ఒక ప్రశ్న సార్, మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారంటే, సముద్రంలో నావ ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, అలానే తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అలా ఉంది, మరి అలాంటి సిచ్యువేషన్స్లో మీకు టికెట్ ఇచ్చినా కూడా మీరు గెలుస్తారని ఎలా అనుకుంటున్నారు? అదే మీరు మంచి ప్రశ్న అడిగారు. అయితే తెలుగుదేశం పార్టీ ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు, నేను 1982లో పెట్టినప్పుడు 9 నెలల కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆనాడు అన్న ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఈ మాత్రం క్యాడర్ కూడా గ్రామాల్లో లేదు, అయినా మేము 9 నెలల్లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లనే ఇప్పుడు కూడా ఇంకా కరెక్ట్గా 9 నెలలు బహుశా సంవత్సరం ఎలక్షన్ టైం ఉంది. కాబట్టి ఈ సంవత్సరంలో మా పార్టీని మేము గెలిపించుకునే స్థాయికి తీసుకెళ్తాం. అదేవిధంగా చాలామంది అంటున్నారు మరి పార్టీ చాలామంది నాయకులు వెళ్ళిరు అని చెప్పేసి, అందరూ నాయకులు ఉన్నప్పుడు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, మరి మరి గెలిచే సందర్భం కూడా చూసినాం. గెలిపోవటంలో అనేది పెద్ద పెద్ద నాయకులు, ఆనాడు ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన సందర్భం ఉన్నది, ఇందిరాగాంధీ ఓడిపోయిన సందర్భం ఉన్నది. కాబట్టి గెలిపోవటంలో అనేది ఆ వ్యక్తులను బట్టి అప్పుడు అయిన సమయాన్ని బట్టి ఉంటుంది తప్ప వేరే కాదు.
కాబట్టి మేము తప్పకుండా ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజలపైన పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజల్లో నల్గొండ నియోజకవర్గంలో విద్యావంతులు, ఉద్యోగస్తులు, మేధావులు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ పార్టీ బలాలని అంచనా వేయకుండా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టే ఓటేశారనేటువంటి నమ్మకం, విశ్వాసం పూర్తిగా ఉంది. కాబట్టి ఈ మాకున్న సమయం సరిపోతుంది. ఈ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మేము కూడా అదే సామాజిక న్యాయం ఎజెండాగానే వచ్చే ఎన్నికల్లో దిగుతాం. తప్పకుండా ఈ ప్రజల మద్దతు గెలుస్తామన్నటువంటి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సార్. మరి మీరు అనుకునే విధంగానే మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఇంకా ముందుకెళ్లాలని మా సత్య న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఇది విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చి ప్రజానాయకుడిగా ఎదిగిన నల్గొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిగోని శ్రీనివాస్ గౌడ్ లీడర్ అంతరంగం. మరో లీడర్ అంతరంగంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.